సిఐఐ అగ్రిటెక్ సౌత్ అగ్రివిజన్ 4వ ఎడిషన్ హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ప్రదర్శనను ప్రారంభించారు. అత్యాధునిక వ్యవసాయ సాంకేతికతకు తెలంగాణ కేరఫ్గా మారిందని తెలిపారు. వ్యవసాయ సాంకేతికత గురించి రైతులకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మలతో పాటు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందనరావు, సిఐఐ చైర్మన్ శేఖర్ రెడ్డి, పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ తెలంగాణ ఎవరీ 2 ఇయర్స్ ఒకసారి మనము అగ్రిటెక్ సౌత్ అని త్రీ డేస్ ఎగ్జిబిషన్, అగ్రివిజన్ అని 2 డేస్ కాన్ఫరెన్స్ మనము ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్రనగర్ లో ఈ ప్రోగ్రామ్ చేస్తాము. ఎగ్జిబిషన్ లో కూడా ఆల్మోస్ట్ 100 స్టాల్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి, చాలా మంది డ్రోన్స్ తీసుకొచ్చి పెట్టినారు. తర్వాత కలుపు తీసే యంత్రాలు కొత్తగా వస్తున్నాయి. ఇవన్నీ కొత్త రకాలైనవి కూడా ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది. నా కోరిక ఏంటంటే రైతులందరూ కూడా, తర్వాత ఎవరైతే అన్ఎంప్లాయిడ్ పీపుల్ కూడా ఉంటే ఇక్కడికి రాగలిగితే 16-17 మీకు ఇక్కడ కాన్ఫరెన్స్ ఉంది. మీరు కాన్ఫరెన్స్ అటెండ్ అవుతే కొంత మనకి వాల్యుయేషన్ వస్తుంది. వెదర్ రిస్క్ కానీ, ప్రొడక్షన్ రిస్క్ కానీ, లేకపోతే మార్కెటింగ్ రిస్క్ కానీ ఎదుర్కొనే ఏకైక మానవులు అయితే ఎవ్రీ క్రాప్ సైకిల్ లో ఎవ్రీ ఫార్మర్ ఫేసెస్ రిస్క్. అది చిన్న రైతైనా పెద్ద రైతైనా, చాలా ఎడ్యుకేటెడ్ దేశాల్లో ఉన్నా, చాలా వెనుకబడే దేశాల్లో ఉన్నా, ఫార్మింగ్ లో ఉన్న రిస్క్ ని మనం ఎప్పుడైతే విస్మరిస్తామో దాని మీద లాట్ ఆఫ్ అదర్ ఇంప్లికేషన్స్ సమాజంలో పడ్డాయనేది.